ఇక దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు వాదనలు ముగిశాయి. అయితే తీర్పును మాత్రం హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. దళిత బంధువును ఎన్నికల సంఘం ఆపడాన్ని సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్ దాఖలు కాగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజూరాబాద్లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలవుతోందని కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైన పద్ధతి కాదని, వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వారు పేర్కొన్నారు.